నమస్తే సార్ మీ పేరు అండి? నమస్కారం, ఆంజనేయ ప్రసాద్ అండి. ఆంజనేయ ప్రసాద్ గారు ఏ ఊరండి మీది? మాది మార్టూరేనండి, మార్టూరులో ఉంటున్నాను, సంవత్సరం నుంచి ఉంటున్నాను మార్టూరులోనే. ఉన్నాయండి సార్. మీది పర్చూరు నియోజకవర్గం వస్తుంది, రాబోయే ఎలక్షన్లో మీ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అభ్యర్థులు మీకు తెలిసే ఉంటుంది. టీడీపీ నుంచి అండ్ వైసీపీ నుంచి దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు సార్. మరి ఇద్దరులో ఎవరు ఎమ్మెల్యే అయితే మీ నియోజకవర్గం కానీ మీ మార్టూరు కానీ అభివృద్ధి బాగుంటుందండి? తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు గారు చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారండి, ఆయన తరపున నిలబడుతున్నారు కాబట్టి ఏలూరు సాంబశివరావు కూడా మంచి కార్యక్రమాలు చేస్తారని కోరుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు చాలా అనుభవం ఉండటం వల్ల ఆయన సపోర్ట్ చేసే వేలూరు సాంబశివరావు గారు కూడా ఇక్కడ చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. వృద్ధాప్య పెన్షన్లు కావచ్చు, నిరుద్యోగ పెన్షన్లు కావచ్చు, చాలా సిమెంట్ రోడ్లు ఇచ్చారు. ప్రజలతో ఇక్కడ మార్టూరులో మమేకమైపోతున్నారు ఏలూరు సాంబశివరావు గారు. అలాంటి వ్యక్తి మరలా పర్చూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయితే మేము చాలా ఆనందంగా ఉంటాం సార్. ఎలా ఉందండి చంద్రబాబు గారి పనితీరు ఈ 5 సంవత్సరాలు, ఎలా అనిపించింది? చాలా అనుభవం గల నాయకుడు ఆయన. రేపు జగన్ వచ్చినా కానీ అంత బాగా పరిపాలించలేకపోవచ్చు, ఎందుకంటే ఈయనకున్న అపారమైన అనుభవం. హైదరాబాదుని చాలా ఒక సుందరమైన నగరంగా తీర్చిదిద్దడంలో చంద్రబాబు నాయుడు పాత్ర అపూర్వమైనది. ఇప్పుడు ఈ సమయంలో ఈ రాజధాని కట్టుకున్న సందర్భంలో ఏ యంగ్ జగనే కావచ్చు, పవన్ కళ్యాణే కావచ్చు, వాళ్ళ అనుభవం కానీ ఎటువంటి సరిపోదు. సరైన నాయకుడు మరలా చంద్రబాబుని నేను బలంగా నమ్ముతున్నాను సార్. ఎలా అనిపించింది సార్ ఈ 5 సంవత్సరాల్లో? 2014లో స్టేట్ విడిపోయిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు చూసుకున్నట్లయితే ఆంధ్ర రాష్ట్రం డెవలప్మెంట్ పరంగా ఎలా ఉందని మీరు అనుకుంటున్నారు? మన ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత, తెలంగాణ నుంచి వచ్చిన తర్వాత కట్టుబట్టలతో బయటకు వచ్చాం. చాలా అనుభవంతో చాలా వరల్డ్ వైడ్ వరల్డ్ బ్యాంకుల దగ్గర వెళ్ళి, యుఎన్ఓ దగ్గరికి వెళ్ళిపోయి, చాలా నాయకుల దగ్గర పరిశ్రమలు మొత్తం చాలా తీసుకొచ్చి పారిశ్రామికవేత్తలతో మాట్లాడి చాలా పరిశ్రమలు తక్కువ టైంలో అన్ని పరిశ్రమల్ని అమరావతి తీసుకొచ్చి మన ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి చాలా పరిశ్రమలు స్థాపించాడు సార్. దాంట్లో చంద్రబాబు నాయుడు యొక్క కృషి చాలా అమోఘమైంది. చాలా వరకు చాలా అభివృద్ధి జరుగుతుంది, కానీ కొన్ని వార్తాపత్రికలు కానీ కొన్ని ఛానల్స్ కానీ విడిగా అభివృద్ధి జరగట్లేదు ఇంతేనా అని చెప్పేసి వ్యంగ్యంగా రాస్తున్నారు. వాస్తవానికి చాలా అభివృద్ధి జరుగుతుంది. చంద్రబాబు నాయుడు ఈసారి మళ్ళీ ఎన్నికైతే ఇంకా చాలా అభివృద్ధి జరుగుతుందని నమ్ముతున్నాం సార్. థ్యాంక్ యూ.